హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టీ ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది సండే బ్లాగ్ అనమాట, సో అందుకే గుమగుమలాడే చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ చేపల పులుసుని చాలా ఈజీగా తయారు చేయొచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనమాట. సో దీనికోసం ముందుగా రెండు ఆనియన్స్ని కట్ చేసుకుని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. సో 5 to 6 చిల్లీస్ని తీసుకోండి, అంటే చిల్లీస్ మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో కారం ఎక్కువగా తినేవాళ్ళైతే 5 to 6 సరిపోతాయి, సో తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. సో తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకుని ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టుకుంటే చేప ముక్కలు విడిపోకుండా చాలా బాగా వస్తాయన్నమాట. సో అందుకే ఇలాంటి వెడల్పాటి ప్యాన్ని పెట్టుకుని సో దాన్ని కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేయండి, అంటే కొంచెం యూజువల్గా మనం వాడే కర్రీస్లో కన్నా కొంచెం ఎక్కువగానే యూజ్ చేయాలన్నమాట. సో దట్ మన చేపల కూర చాలా టేస్టీగా వస్తుంది. సో నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి, కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. సో వీక్లీ వన్స్ తింటే ఏం కాదులేండి, అప్పుడప్పుడే కాబట్టి సో నో ప్రాబ్లం. తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఈ ఆనియన్ పేస్ట్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఈ ఆనియన్ పేస్ట్ని కూడా మరీ ముద్దలాగా పేస్ట్లా చేసుకోకండి, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవడం అంటారు కదా, సో అలాగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆనియన్ పీసెస్ చిన్న చిన్నగా మనకు కనిపించేలా పేస్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి, నాన్ వెజ్లో కొంచెం పసుపు ఎక్కువగా యాడ్ చేస్తేనే మంచిదన్నమాట. సో అందుకే ఒక స్పూన్ యాడ్ చేశాను. తర్వాత దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఈవెన్గా మొత్తం ఆ పేస్ట్కి ఉప్పు పసుపు అలాగ పట్టేంత వరకు నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. సో దట్ మనకి త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయన్నమాట, అంటే ఇలా పేస్ట్లా చేసాం కాబట్టి ఇంకా ఈజీగానే మగ్గిపోతాయి, కానీ ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఇంకా త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలను కూడా ఇలా మధ్యలోకి స్లిట్ చేసుకుని మాత్రమే యాడ్ చేసుకోండి, అలా అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట చేపల కూరకి. తర్వాత మనం మసాలా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 ఇంచ్ అల్లం ముక్క, 4 నుంచి 5 వెల్లుల్లి, జీలకర్ర, దాంతోపాటు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, తర్వాత కొంచెం ధనియాలు అలాగే గసగసాలని పేస్ట్ లాగా చేసుకోండి. సో తర్వాత ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకోండి. సో ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మసాలా ఉండే పచ్చివాసన పోయి చాలా నీట్గా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని కాసేపు ఉడికించుకోండి. తర్వాత మొత్తం ఒక 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి తీసి చూస్తే ఆ పచ్చివాసన అంతా పోతుందన్నమాట. దానిలోకి ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత కారంని యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు 6 to 7 యాడ్ చేశాను కాబట్టి 1 స్పూన్ కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో కాబట్టి మనకి టేస్ట్ అనేది ఈజీగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో దీన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకుని తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని చేప ముక్కల్ని ఒక 10 నిమిషాల ముందు మ్యారినేట్ చేసుకోండి. దీనివల్ల ఉప్పు కారం అనేది చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఈ చేప ముక్కల్ని ఒకటొకటిగా యాడ్ చేసుకోండి. సో వీటిని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నట్టు యాడ్ చేసుకోండి. సో తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకుని దాని నుంచి తీసిన గుజ్జుని ఇలా యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోండి. చేపల కూరని మనం తర్వాత మిక్స్ చేయలేమండి, ముందుగానే ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే కనుక ఆ ఆనియన్ పేస్ట్ అలాగే చింతపండు పులుసు నీట్గా మిక్స్ అవుతుందన్నమాట. సో దీనిలోకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. సో తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మూత తీయకుండా అలానే ఉడికించుకోండి. అప్పుడు మనకి ఇలా తయారవుతుందన్నమాట. సో ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ కరివేపాకు కొత్తిమీర ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల పులుసులో బాగా మగ్గుతుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే కొత్తిమీరను కూడా కాడలతో సహా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. తర్వాత లిడ్ పెట్టుకుని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత ఇలా తయారవుతుంది. తర్వాత ఇప్పుడేం చేయాలంటే ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫేస్ మాస్క్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇదే అనమాట ఫేస్ మాస్క్, నేను చెప్పాను కదండి మొన్న నేను ఒక వీడియో చేశాను కదా రిలయన్స్ హాల్ అని చెప్పేసి, సో అక్కడ పర్చేస్ చేశాను. మీకు చాలామందికి వీడియో చూస్తే అర్థమవుతుంది. సో చెప్పాను కదా ఆ రోజు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామని. సో ఈరోజు ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ వారిది సీఎం మాస్క్ అండి. సో హైడ్రా బామ్ అంట, అంటే ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్కి బాగా యూజ్ అవుతుంది అనేసి దీని పైన ఉందన్నమాట. సో ఇదేంటంటే మనం పీల్ ఆఫ్ మాస్క్ లాగా, సో ఆ మాస్క్ వేసుకుని మనం ఒక 15 మినిట్స్ అట్లా ఉంటే సరిపోతుంది. తర్వాత మన స్కిన్కి మాయిశ్చర్ వచ్చి నీట్గా ఎలా అంటే రేడియంట్గా కనిపిస్తుంది అనమాట మన స్కిన్. సో అందుకని మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదంటే ఏమైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లేదంటే ఫోటోషూట్స్ కానీ అట్లాంటి వాటికి బిఫోర్ ఏంటంటే ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల
మన స్కిన్ అనేది హైడ్రేటెడ్ గా ఉంటుంది, అలాగే గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇదంతా స్కిన్ లోకి కాసేపటికి ఇంకిపోయి మొత్తం డర్ట్ ఏమైనా ఉన్నా సరే సో దీనికి వచ్చేస్తుంది అనమాట. సో దీంతో మన ఫేస్ ఇలా నీట్ గా క్లియర్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఇన్స్టెంట్ గా వెళ్ళాలి, లేదంటే ఏమైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, లేదంటే సిక్ అయిపోయాం తర్వాత ఏదైనా ఈవెంట్ వెళ్ళాల్సి వస్తుంది, సో అలాంటప్పుడు ఈ హైడ్రా మాస్క్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా కాంతివంతంగా చాలా తేజంతో కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మన ఫేస్లో మేకప్ కూడా చాలా బాగుంటుంది, ఫేస్ గ్లోగా ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తాం అనమాట. సో ఇది ఫేస్ మాస్క్ యొక్క రివ్యూ ఈరోజు. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.